वेलकम टू केबीआर गौतम यूट्यूब चैनल फ्रेंड्स मंच डिशवाशर को वीडियो एंड वर को चूँ इंत मन को डिशवाशर एम यूजे सो मन वे पात्र क्लीन चेयरानक डिशवाशर अच्छे यूजार सो दीन वाल मन बेनिफिट चूसकोनते मन हेल्थ सेवे मन कंटे कैक्टीरिया अंत मत रिमूवे दा तो मन टाइम ने सेवे वाटर तक कंस्यूम मेजर बेनिफिट्स मंट मत डिशवाशर को मुख्यमंत्री विषया कंसीडर अंदर नंबर वन चूस डिशवाशर टाइप कंसीडर प्रेजेंट मार्केट में टू टाइप्स ऑफ डिशवाशर्स अवेलेबल अंदर नंबर वन चूस बिल्ट इन डिशवाशर सो पेर बिल्ट इन डिशवाशर इध मन किचन चूस सिंक दर मन किचन प्लेस वीट फिक्स सो वीटते मल्ल अट्ला बैठक तीय सो मार्च अट्लते प्लेस वीटे फिक्स सो दी इनलेट आउटलेट पाइप उ सो मे दर सिंक उ सिंक इनलेट आउटलेट पाइप कनेक्ट मेजर ఈ డిష్వాషర్ ఎవరికి బాగా యూస్ అవుతుందంటే సో ఎవరికైతే ఓన్ హౌస్ ఉందో అట్లాంటి వాళ్ళైతే ఈ డిష్వాషర్ తీసుకోవచ్చు మీ వంటగదిలో కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది అనుకోండి అలాంటి వాళ్ళైతే ఈ డిష్వాషర్ మీరు తీసుకోవచ్చు సెకండ్ వచ్చేసి కౌంటర్ టాప్ డిష్వాషర్ ఈ కౌంటర్ టాప్ డిష్వాషర్ ఎవరికి బాగా యూస్ అవుతుందంటే సో ఎవరైతే అంటే మీరు రెంట్ హౌస్ లో ఉంటారో అట్లాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది మీ వంటగదిలో స్పేస్ తక్కువ ఉంది అనుకోండి అలాంటి వాళ్ళకైతే ఈ డిష్వాషర్ యూస్ అవుతుంది ఎందుకంటే చాలా పోర్టబుల్ మనకు నచ్చిన కొంచెం చాలా చిన్న సైజులో అయితే ఉంటుంది మనకు నచ్చిన ప్లేస్ అయితే వీటైతే మార్చుకోవచ్చు సో మన వంటగదిలో ఏమన్నా మనకు స్పేస్ వాటిని జస్ట్ చూడండి యూస్ చేసాం యూస్ చేసిన తర్వాత మళ్ళీ వాటినైతే వీటికైతే వీల్స్ అయితే ఉంటాయి మళ్ళీ వీటిని వేరే ప్లేస్ లో పెట్టి తీసుకొని వెళ్ళి సో ఆ ప్లేస్ లో పెట్టవచ్చు ఆ విధంగా ఈ టూ టైప్స్ ఆఫ్ డిష్వాషర్స్ అయితే ఉంటాయి సో మీ యూజెస్ బట్టి అంటే మీకు ఓన్ హౌస్ ఆ లేదంటే రెంట్ హౌస్ ఆ దాని బట్టి మీరు ఏ డిష్వాషర్ తీసుకోవాలో మీకైతే మాక్సిమం అర్థమైపోయి ఉంటుంది దాంతో పాటు నెక్స్ట్ మీరు ఈ సైజు కెపాసిటీ కన్సిడర్ చేసుకోవాలి ఈ కెపాసిటీ చూసుకున్నట్లయితే నార్మల్ గా మనకు ఫ్రిజ్లు చూసుకున్నట్లయితే అంటే లీటర్ లో కొలుస్తారు అంటే 200 లీటర్ అని చెప్పి 150 లీటర్ అని చెప్పి ఇట్లా ఉంటుంది అదే మనకు ఏసీ చూసుకున్నట్లయితే టన్ లో కొలుస్తారు అంటే 1.5 టన్ అని చెప్పి 2 టన్ అని చెప్పి ఇట్లా ఉంటుంది కెపాసిటీ అదే మనకు ఈ వాషింగ్ మెషిన్ చూసుకున్నట్లయితే కేజీల్లో ఉంటుంది అంటే మీకు 5 కేజీస్ అని చెప్పి 6 కేజీస్ అని చెప్పి 8 కేజీస్ అని చెప్పి 10 కేజీస్ అని చెప్పి ఇట్లా కెపాసిటీ అయితే కొలుస్తారు అదే మనకి డిష్ వాషర్ చూసుకున్నట్లయితే సో ప్లేస్ సెట్టింగ్ లో కొలుస్తారు అంటే 1 ప్లేస్ సెట్టింగ్ అని చెప్పి 6 ప్లేస్ సెట్టింగ్ అని చెప్పి 10 ప్లేస్ సెట్టింగ్ అని చెప్పి ఇట్లా ఉంటుంది ఇందుకు ఈ ప్లేస్ సెట్టింగ్ అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సో మీరు డిష్ వాషర్ తీసుకున్నారనుకోండి మీ డిష్ వాషర్ 10 ప్లేస్ సెట్టింగ్ అయితే సో కెపాసిటీ అయితే ఉంటుంది అంటే మీరు అప్పుడు ఒక 10 ప్లేట్స్ యూస్ చేసుకోవచ్చు ఒకేసారే ఒక 10 ప్లేట్స్ దాంతో పాటు 10 బౌల్స్ దాంతో పాటు 10 కప్స్ 10 సాసర్స్ దాంతో పాటు ఒక 10 మీకు స్నాక్స్ కమంచి ప్లేట్స్ అయితే ఉండొచ్చుండి సో అన్ని 10 స్పూన్స్ గాని ఒక 10 10 అన్ని ఒకేసారి యూస్ చేసుకోవచ్చు ఆ విధంగా మనకు ప్లేస్ సెట్టింగ్ అయితే దీని కెపాసిటీ అయితే ఉంటుంది సో ఇది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి సో మీకు కొంచెం పెద్దది కావాలా చిన్నది కావాలా మీరైతే డిసైడ్ అవ్వాలి నెక్స్ట్ మీరు సైజ్ కూడా కన్సిడర్ చేసుకోవాలి సైజ్ చూసుకో మాకు కాంపాక్ట్ సైజ్ అని చెప్పి స్టాండర్డ్ సైజ్ అని చెప్పి అవైలబుల్ గా ఉంటాయి ఇంతకీ కాంపాక్ట్ సైజ్ ఎవరికి సరిపోతుందంటే దీని సైజ్ మనకు 18 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది దీంట్లో మనకు 6 టు 8 ప్లేస్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది సో చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది మీ ఇంట్లో ఒక 3 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఈ కాంపాక్ట్ సైజ్ గల డిష్ వాషర్ తీసుకోవచ్చు అదే స్టాండర్డ్ సైజ్ అనుకోండి ఇది పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది ఇది 24 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది అంటే మీ కిచెన్ లో కూడా మీకు సో ఎక్కువ స్పేస్ అయితే ఉండాలి దీని సైజ్ 24 ఇంచెస్ స్పేస్ సైజ్ అయితే ఉంటుంది ఇది మనకు అంటే ఒక 8 టు 14 దాకా మీకు ప్లేస్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది ఇది కొంచెం పెద్ద ఫ్యామిలీ సరిపోతుంది అంటే మీ ఇంట్లో ఒక 4 5 6 7 మెంబర్స్ అనుకోండి అలాంటి వాళ్ళకైతే ఈ డిష్ వాషర్ సరిపోతుంది దాంతో పాటు నెక్స్ట్ మీరు వాష్ ప్రోగ్రామ్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి ఈ వాష్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే మనకు రెగ్యులర్ వాష్ సైకిల్ అని చెప్పి ఇట్లా ఉంటుంది రెగ్యులర్ వాష్ సైకిల్ అంటే మీరు మామూలు గాజు పాత్రలు కానీ దాంతో పాటు స్టీల్ పాత్రలు కానీ సో దాంతో పాటు మనకు స్టీల్ కానీ ఇట్లా మనకు గాజు కానీ ప్లాస్టిక్ కానీ వీటన్నిటిని ఒకేసారి యూస్ చేసుకోవచ్చు సో ఈ వాష్ ప్రోగ్రామ్స్ కూడా మనకు వాషింగ్ మిషన్ లానే సో మిక్సర్ అని చెప్పి ఇట్లా ఉంటుంది సో అన్ని రకాల బట్టలు అయితే యూస్ చేసుకోవచ్చు దాంతో పాటు కాటన్ అని చెప్పి ఇట్లా మనకు ఈ వాషింగ్ మిషన్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీంట్లో మనకు వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటుంది రెగ్యులర్ వాష్ ప్రోగ్రామ్ అయితే ఈ రెగ్యులర్ వాష్ సైకిల్ అయితే ఉంటుంది ఇది ప్రతి ఒక్క డిష్ వాషర్ లో అవైలబుల్ గా ఉంటుంది మొత్తం మీరు అంటే అన్ని రకాల పాత్రలు అంతే ఈ వాష్ ప్రోగ్రామ్ లో యూస్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి మనకు హెవీ వాష్ సైకిల్ ఉంటుంది ఇందుకు హెవీ వాష్ సైకిల్ అంటే సో ఏమైనా జిడ్డు మరకలు ఉంటాయి చూడండి అట్లాంటి వాటిని రిమూవ్ చేయడానికి అయితే హెవీ వాష్ సైకిల్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే మీరు మామూలుగా ఇప్పుడు నాన్ వెజ్ సో నాన్ వెజ్ సంబంధించిన చేశారనుకోండి ఆ పాత్రలు మీకు ఎక్కువగా అంటే ఆయిల్ జిడ్డు మరకలు ఇట్లా ఉంటాయి చూడండి సో వాటిని రిమూవ్ చేయాలంటే హెవీ వాష్ సైకిల్ మీరు పెట్టుకోవచ్చు సో వాటిని ఆన్ చేస్తే దీనివల్ల మీకు ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది అంటే ప్లాస్టిక్ కానీ గాజు పాత్ర అయితే ఇందులో ఉంచకూడదు ఎందుకంటే సో మనకు ఎక్కువగా హాట్ వాటర్ అయితే వస్తుంది హాట్ వాటర్తో రావడం వల్ల ఈ పాత్ర డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మీ గాజు పాత్రలు కానీ ఈ ప్లాస్టిక్ పాత్రలు అయితే యూస్ చేయకూడదు దాంతోపాటు నెక్స్ట్ క్విక్ వాష్ సైకిల్ అయితే ఉంటుంది సో క్విక్ వాష్ అంటే మనకు నార్మల్గా ఈ మనకు ఒక 2 అవర్స్ టైం పట్టింది అనుకోండి జస్ట్ ఇది 1 అవర్కే కంప్లీట్ చేస్తుంది దీంతో మీకు అంత పెద్ద పెద్ద మరకలు ఉన్నా సో మీకన్నా పాత్రలు చాలా వరకు జిడ్డు ఉన్నాయి అనుకోండి అట్లాంటి వాటినైతే వీటైతే రిమూవ్ చేయదు దాంతోపాటు
పాటు మనకి ఇంకా సో ఇక్కడ స్టీమ్ వాష్ కూడా ఉంటుంది ఈ స్టీమ్ వాష్ అయితే మనకు సో ఇప్పుడు మనకి హెవీ వాష్ లో కూడా మనకు జిడ్డు మరకలు పోలేదు అనుకోండి అప్పుడు స్టీమ్ వాష్ మీద పెట్టవచ్చు ఈ స్టీమ్ వాష్ లో పెట్టారనుకోండి సో మీకు చాలా జిడ్డు మరకలు ఉండొచ్చుండి వాటిని కూడా రిమూవ్ చేస్తుంది మొత్తం అంతా స్టీమ్ తోనే పాత్రలను అయితే క్లీన్ చేస్తుంది ఇట్లా మీకు వాష్ సైకిల్స్ కూడా చాలా ఉంటాయి ఈ వాష్ ప్రోగ్రామ్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి సో ఈ వాష్ ప్రోగ్రామ్స్ మనకి ఎన్ని ఎక్కువ ఉంటే అంత బెస్ట్ ఎందుకంటే పాత్రలను అన్ని విధాలుగా క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ వాష్ ప్రోగ్రామ్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే డ్రైయింగ్ మెకానిజం అయితే కన్సిడర్ చేసుకోవాలి ఇందుకీ డ్రైయింగ్ మెకానిజం ఎందుకు యూజ్ అవుతుందంటే సో మనకు డిష్ వాషర్ లో పాత్రలన్నీ మొత్తం క్లీన్ చేసింది అనుకోండి ఆ క్లీన్ చేసిన పాత్రల మీద మనకు వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ అయితే ఉంటుంది సో ఆ వాటర్ని కూడా రిమూవ్ చేయాలి కదా మళ్ళీ వాటిని మనం తీసుకొని మళ్ళీ బయట రిమూవ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది డైరెక్ట్ గా మనకు ఈ డిష్ వాషర్ లోనే వాటర్ కూడా రిమూవ్ చేస్తుంది అందుకే ఈ డ్రైయింగ్ మెకానిజం అయితే యూజ్ అవుతుంది ఇది కూడా మనకు త్రీ టైప్స్ లో ఉంటుంది ఒకటి హీట్ అయితే ఉంటుంది హీట్ అంటే ఈ డ్రైయింగ్ మెకానిజం మనకు హీట్ అయితే ఉంటుంది అంటే మనకు డిష్ వాషర్ లో మొత్తం హీట్ అయితే జనరేట్ చేస్తుంది హీట్ ని జనరేట్ చేయడం వల్ల ఈ మనకు వాటర్ అంతా స్టీమ్ అయిపోతుంది ఆవిరైపోతుంది మనకు వాటర్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది బట్ కానీ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈ డిసడ్వాంటేజ్ ఏమంటే మీరు ప్లాస్టిక్ కానీ గాజు పాత్రలు అయితే దీంట్లో యూజ్ చేయకూడదు హీట్ డ్రైయింగ్ మెకానిజం లో ప్లాస్టిక్ కానీ గాజు పాత్రలు అయితే యూజ్ చేయకూడదు సెకండ్ మనకు ఫ్యాన్ ఈ డ్రైయింగ్ మెకానిజం ఉంటుంది ఈ ఫ్యాన్ డ్రైయింగ్ మెకానిజం లో మనకు సో అన్ని రకాల పాత్రలు అయితే యూజ్ చేసుకోవచ్చు బట్ కానీ టైం ఎక్కువ అవుతుంది సో మీకు మొత్తం పాత్రలన్నీ డ్రై చేయాలనుకోండి మీకు అప్పుడు ఎక్కువ టైం అయితే పడుతుంది థర్డ్ వచ్చేసి కండెన్సేషన్ డ్రైయింగ్ మెకానిజం ఈ కండెన్సేషన్ డ్రైయింగ్ మెకానిజం లో మీకు అన్ని రకాల పాత్రలను అయితే యూజ్ చేసుకోవచ్చు సో బట్ కానీ ఇది హై ఎండ్ మోడల్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఈ కొన్ని డిష్ వాషర్ లో చూసుకున్నట్లయితే సో మీకు మొత్తం మూడు ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి కొన్ని డిష్ వాషర్ లో మీకు అంటే ఓన్లీ హీట్ మాత్రమే ఉంటుంది సో మరికొన్ని డిష్ వాషర్ లో మీకు ఫ్యాన్ హీట్ ఇట్లా మొత్తం మూడు కూడా అవైలబుల్ గా ఉంటాయి సో మీరైతే మీ బడ్జెట్ బట్టి చెక్ చేసుకోవాలి సో ఈ మూడు డ్రైయింగ్ మెకానిజం ఉన్నా లేదో చెక్ చేసుకోండి దాంతో పాటు నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మనకు ఈ డిష్ వాషర్ లో ఇంటీరియర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి ఈ ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే మీకు ప్లాస్టిక్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఒకవేళ ప్లాస్టిక్ వచ్చింది అనుకోండి ఈ ప్లాస్టిక్ లో మీకు డ్రైయింగ్ మెకానిజం అయితే అస్సలు ఉండదు బట్ కానీ ఇది బడ్జెట్ లో అవైలబుల్ గా ఉంటుంది ఎందుకంటే లోపల ప్లాస్టిక్ కాబట్టి మీకు డ్రైయింగ్ మెకానిజం ఉంది అనుకోండి ప్లాస్టిక్ అంతా డామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఈ ప్లాస్టిక్ లో ప్లాస్టిక్ ఇంటీరియర్స్ లో అయితే మీకు డ్రైయింగ్ మెకానిజం అయితే రాదు అదే మీకు స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి డ్రైయింగ్ మెకానిజం అయితే ఉంటుంది బట్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ ఇంటీరియర్స్ మీకు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది సో మీరైతే దీంట్లో ఇంటీరియర్స్ కూడా చెక్ చేసుకోండి ప్లాస్టిక్ లేదంటే మనకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ చెక్ చేసుకోండి మీరు మాక్సిమం సో పెట్టగలిగితే స్టెయిన్లెస్ స్టీల్ గల ఈ డిష్ వాషర్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇంటీరియర్స్ గల డిష్ వాషర్ మాత్రమే తీసుకోండి నెక్స్ట్ మీరు హార్డ్ వాటర్ కంపాటిబిలిటీ కూడా ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని ప్రాంతంలో ఎక్కువగా సాఫ్ట్ వాటర్ అయితే రాదు హార్డ్ వాటర్ అయితే వస్తుంటుంది కాబట్టి ఈ హార్డ్ వాటర్ కంపాటిబిలిటీ కూడా ఉందో కూడా చెక్ చేసుకోండి దాంతోపాటు సో మీరు నెక్స్ట్ నాయిస్ కూడా చెక్ చేసుకోవాలి ఈ నాయిస్ చూసుకుంటే మనకు డీబీల్లో కొలుస్తారు అంటే డెసిబుల్స్ లో ఇది మనకు 50 డెసిబుల్స్ అని చెప్పి 40 డెసిబుల్స్ అని చెప్పి 80 డెసిబుల్స్ అని చెప్పి ఉంటుంది ఇది మనకు ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ ఎందుకంటే లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది ఈ నాయిస్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎల్జీ బ్రాండ్ అనుకోండి ఎల్జీ బ్రాండ్ మనకు డైరెక్ట్ టు డ్రైవ్ టెక్నాలజీ ఉంటుంది ఇంతకీ డైరెక్ట్ టు డ్రైవ్ టెక్నాలజీ అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది డిష్ వాషర్ అనుకోండి ఇది ఒక మోటార్ అనుకోండి డిష్ వాషర్ లో మనకు ఒక టబ్ లాగా ఒక జస్ట్ ఒక బాక్స్ లా ఉంటుంది ఒక టబ్ అయితే ఉంటుంది దానికి డైరెక్ట్ గా మనకి ఇది సో మోటార్ అయితే డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది డైరెక్ట్ గా కనెక్ట్ కావడం వల్ల మోటార్ తిరుగుతూ ఉంటే డైరెక్ట్ గా మీకు ఆ టబ్ అయితే తిరుగుతుంది అప్పుడు మీకు లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది అదే మీకు వేరే బ్రాండ్స్ అనుకోండి ఇది మోటార్ అనుకోండి ఇది డిష్ వాషర్ అనుకోండి వీటి మధ్య మీకు బెల్ట్ అయితే ఉంటుంది సో ఈ బెల్ట్ ఉండడం వల్ల ఈ మోటార్ తిరుగుతుంది దాంతోపాటు బెల్ట్ కూడా తిరుగుతుంది ఈ బెల్ట్ తిరగడం వల్ల మీకు నాయిస్ అయితే ఎక్కువ అయితే జనరేట్ చేస్తుంది సో మనకు ఐఎఫ్బి కానీ బోస్లో కానీ ఎల్జీలో కానీ మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ అయితే ఉంటుంది సో దీంట్లో నాయిస్ కూడా తక్కువ జనరేట్ చేస్తుంది సో మిగతా బ్రాండ్స్ మీకు అంటే బెల్ట్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మీకు నాయిస్ అయితే ఎక్కువ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి సో మీకు హై ఎండ్ మోడల్లో అంటే ఎల్జీ కానీ ఇట్లాంటి బ్రాండ్లో చూసుకున్నట్లయితే మీకు 40 బిలో 40 డెసిబుల్స్ అయితే ఉంటుంది తక్కువ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది కొన్ని మోడల్లో మీకు 50 అబోవ్ డెసిబుల్స్ అయితే ఈ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి సో మీకు లో నాయిస్ కావాలనుకుంటే ఈ డీబీ అనేది 50 డీబీ 40 డీబీ 30 డీబీ అని చెప్పి తక్కువ ఉండాలి తక్కువ ఉంటే మీకు లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఏమంటే సో మీకు డిష్ వాషర్ లో ర్యాక్స్ అయితే ఉండదండి ఈ ర్యాక్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే రిమూవ్ చేసుకోవచ్చా మీరు చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకోండి సో ఇప్పుడు వీటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్ర అనుకోండి చాలా కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇది లోపలికి అయితే పోదు అట్లాంటి సిచ్యువేషన్ లో చూడండి ఈ ర్యాక్ ని కొద్దిగా ఇట్లా కిందకి అయితే డౌన్ చేయవచ్చు సో కిందకి డౌన్ చేయడం వల్ల ఈ పాత్ర లోపలికి అయితే పోతుంది కాబట్టి ర్యాక్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చా లేదా చెక్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటే చాలా బెస్ట్ అంటే కొంచెం పెద్ద పాత్రలు కూడా సో మీకు క్లీన్ చేసుకోవచ్చు దాంతోపాటు సో మీకు ఆటో రీస్టార్ట్ ఫీచర్ ఉందని చెక్ చేసుకోండి ఇంతకీ ఆటో రీస్టార్ట్ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరైతే డిష్ వాషర్ ఆన్ చేసి ఉంటారు సడన్ గా పవర్ అయితే కట్ అయిపోయింది పవర్ కట్ గానే ఆటో రీస్టార్ట్ ఫీచర్ ఉందనుకోండి సో మీకు ఎక్కడ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అవర్ దగ్గర అంటే మీకు 1 అవర్ మొత్తం ఇది ఈ డిష్ వాషర్ అయితే వర్క్ అయింది 1 అవర్ తర్వాత పవర్ పోయింది మళ్ళీ 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ కాదు ఎక్కడ స్టాప్ అంటే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అందుకే ఆటో రీస్టార్ట్ ఫీచర్ కూడా ఉందని చెక్ చేసుకోండి
చేసుకోండి. దాంతోపాటు సో మనకైతే ఈ శానిటైజ్ శానిటైజ్ మోడ్ అనే ఆప్షన్ కూడా ఉందని చెక్ చేసుకోండి. ఇంతకీ ఈ శానిటైజ్ మోడ్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందండి? సో మనకి పాత్రలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియా రిమూవ్ చేయడానికి అయితే ఈ శానిటైజ్ మోడ్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఈ శానిటైజ్ మోడ్ అనే ఆప్షన్ కూడా ఉందని చెక్ చేసుకోండి. దాని నెక్స్ట్ మీరు చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఉందని చెక్ చేసుకోండి. ఈ చైల్డ్ లాక్ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుందండి? సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మీరు డిష్ వాషర్ ఆన్ చేశారనుకోండి, సడన్ గా పిల్లలు పోయి డోర్ ఇట్లా ఓపెన్ చేయడం కానీ అట్లా చేస్తుంటారు, అందుకే ఈ చైల్డ్ లాక్ ఫీచర్ ఉందని చెక్ చేసుకోండి. దాంతోపాటు మెష్ ఫిల్టర్ కూడా ఉందని చెక్ చేసుకోండి. ఈ మెష్ ఫిల్టర్ ఎందుకు యూజ్ అవుతుందండి? సో మనం ఈ పాత్రలో రైస్ కానీ కర్రీస్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని సపరేట్ చేస్తుంది, పాత్రలు క్లీన్ చేస్తుంది, అందుకే ఈ ఫిల్టర్ కూడా ఉందని చెక్ చేసుకోండి. బట్ నెక్స్ట్ మీరు వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. కొన్ని బ్రాండ్స్ అయితే మీకు 5 ఇయర్స్ వారంటీ అని చెప్పి 10 ఇయర్స్ వారంటీ అని చెప్పిస్తాయి. సో వారంటీ ఎక్కువ ఉంటే మనకి చాలా బెస్ట్, ఎందుకంటే రిపేర్ వచ్చినా కూడా సో మనకు ఫ్రీగా సర్వీస్ చేస్తారు, కాబట్టి వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. దాంతోపాటు చాలా మంది డౌట్ ఏమంటే భయ్యా మేము ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో మనకు దీంట్లో బెస్ట్ బ్రాండ్స్ ఏమున్నాయంటే మీకు IFB కానీ, బోష్ కానీ, ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ, దాంతోపాటు గోద్రేజ్ కానీ, సో ఇట్లా మనకు మన ఇండియాలో చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రేపు అయితే మరొక వీడియో చేస్తాను, ప్రజెంట్ మార్కెట్ లో ఈ బెస్ట్ బిల్ట్ ఇన్ డిష్ వాషర్స్ ఏమున్నాయి, కౌంటర్ టాప్ డిష్ వాషర్స్ ఏమున్నాయని చెప్పి రేపు అయితే వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్స్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో చాలా ఈజీగా అర్థమైనట్టయితే ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే భయ్య మీరు బాగానే చెప్పారని చెప్పేసి వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లో జాయిన్ అయిపోయి భయ్య నా దగ్గర ఒక 20,000 రూపాయలు ఉంది, 20,000 రూపాయలు బెస్ట్ ఈ డిష్ వాషర్ ఏం తీసుకోవాలి, లేదంటే ఒక 20,000 రూపాయలు బెస్ట్ ఫ్రిడ్జ్ ఏం తీసుకోవాలి, వాషింగ్ మిషన్ ఏం తీసుకోవాలని చెప్పేసి నాకు అట్లా టెలిగ్రామ్ లో మెసేజ్ చేశారనుకోండి, ప్రజెంట్ మార్కెట్ లో బెస్ట్ ఏమున్నాయి వాటికి సంబంధించిన లింక్స్ అయితే మీకు సెండ్ చేశాను, అప్పుడు మీరు వాటిని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో కొనుక్కోవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ మీ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే అలారం సింబల్ రావడం జరుగుతుంది. అలారం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.